నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రోజు లాగే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండ్ అవుతున్నాయో మేము తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో చూసేద్దాం సో ఫస్ట్ అయితే సింగిల్ గా కాదు శవాలతో వస్తాడు సో రెండు వేల పద్నాలుగులో తండ్రి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగులో పెన్షనర్లు సో ఈ మీమ్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ నెక్స్ట్ అండ్ ఒక్కో ఇంటికి ఇరవై లక్షలు ఆస్తి ఇచ్చా అప్పై ఉంటుందిలే నెక్స్ట్ సాక్షి పేపర్లో వివేక సినిమా యాడ్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నావా వేయించింది సజ్జలగాడేరా వాడే మెయిన్ విలన్ సజ్జల సో ఇలా సోషల్ మీడియాలో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుందనమాట నీ కల్తీ మద్యంతో ఆడబిడ్డల పసుపు కుంకుమాలు చెరిపేసింది కాక మీకు అంత మంచి చేస్తానని చెప్పి ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద పెడతా అండ్ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ మీద పెడతా అభివృద్ధి చేస్తా అనేవాడు ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తా అనేవాడు ఇంకోవైపు ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని ఈమెంట్ కూడా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఈమెం చూడండి అరే మళ్ళీ దించేశారు ఐదు రూపాయల ఆర్టిస్టులని సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఎల్ఐసికి బుట్టమ్మ బుర్రడి మూడు వందల అరవై కోట్ల రుణం ఎగ్గొట్టేసిన రేణుక దంపతులు అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక పేపర్ కట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ మీ లో ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నావు కదన్న జగన్ అంత ఇంత షాక్ షాకింగ్ ఇస్తున్నాడు అనమాట సో ఇది కూడా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్న పెన్షన్ అంటే నా పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఏంటో వైచిపి ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో ఏంటో పెన్షన్ వల్లే పోయాడని ప్రచారం చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తుంటే ఏ వన్ ఏ టూ ఇక్కడ భలే ఉన్నారురా ఇద్దరు కేటు డూప్లికేటు లెక్క సో ఇది కూడా వైరల్ అవుతుంది అనమాట సంవత్సరం క్రితం ఫోటో తెచ్చి ఇప్పుడు ఫోటో అని తిప్పుతున్నారు ఏమంటాం ఈ వైసీపీ పేటిఎం ఇల్లిటెడ్ బ్యాచ్ ని మేం కూడా వైరల్ అవుతుంది మీ ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి కరెంటు బిల్లు పది సార్లు పెంచావు గుర్తుందిలే అంటే వాళ్ళు వెటకారంగా అన్నట్టు ఇక్కడ మనకి అయితే చూడొచ్చు సో ఇది కూడా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే బాబాయిని లేపేసిన అబ్బాయిలు చట్ట సభలకు వెళ్ళకూడదు హుష్ ఇలా తగులుకుందేందిరా అని చెప్పేసి జగన్ అనుకుంటున్నట్టు ఈ మీమ్ మనం చూసుకోవచ్చు ఏంటి జగన్ అన్న సీఎం అయ్యాక తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా అంటే ఆశ్చర్యపోతున్నారనమాట జగన్ ఆశ్చర్యపోతున్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు ఈ మీమ్ ని సో ఇది కూడా వైరల్ అవుతుంది సింగిల్ గా వస్తాడయ్యా జగన్ సింగిల్ గా కాదు సార్ శవాలతో వస్తున్నాడు సో ఇక్కడ కూడా ఇది ఏంటంటే మనం చూడొచ్చి ఎలా ఉంది ఏంటనేది సో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది మీరు వచ్చిన మద్యపాన నిషేధం చెయ్యరు కదా అని అంటున్నారండి కానీ మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని ఏళ్ళ పాటు తాకట్టు పెట్టిన జగనన్న తీసుకొచ్చిన ఇరవై ఐదు వేల కోట్ల అప్పు గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడారు సో ఇక్కడ చూస్తుంటే మద్యం గురించి మాట్లాడుతున్నారు ఈ మీమ్ లో అంటే ఎంత అప్పు అయింది ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉత్తర ఉత్తరప్రదేశ్ ఇరవై మూడు కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ అప్పు ఇక్కడ చూస్తున్నట్టయితే పద్నాలుగు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్ర అప్పు సో అంటే అక్కడ ఉన్న అప్పుల్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూపెడుతున్నారు ఈ లో ఇక్కడ చూస్తున్నట్టయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనమాట అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే సాక్షులకు రక్షణ సిబిఐ అంటే త్వరలో జైలుకి వెళ్లాల్సిందే ఇక్కడ వచ్చేసి అవినాష్ రెడ్డి సిబిఐ వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఈ మేం మనకి వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఏప్రిల్ నుండే పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ నెలలకు పెన్షన్ వెయ్యి అదనం ఈ మూడు నెలలది కలిపి జులై నెలలో ఇంటికే తెచ్చిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హంతకుడు కూడా అవినాష్ కి ఓటేస్తారా రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా సో ఇది కూడా వచ్చేసి ఒక పేపర్ కట్ అనమాట సో దీన్ని చూస్తే ఇక్కడ అన్నీయ అవినాష్ అని చెప్పేసి ఇలా తగులుకున్నారేంట్రా అని చెప్పేసి అంటే అలాంటి వెటకారమైన బాధతో ఇక్కడ మనం చూడొచ్చు ప్రకాష్ రాజ్ దే మనం మేము చూస్తున్నాం కదా సో ఇది ఇది కూడా వైరల్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే జగన్ విధానాలు నచ్చగా వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా రెండు వేల ఇరవై ఏడు వరకు పదవి ఉన్న వదులుకున్న ఇక్బాల్ సో ఇక్కడ ఏంటంటే తను రాజీనామా చేస్తున్నట్టు ఇక్కడ లెటర్ అయితే మనం చూడొచ్చు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు అనే లెటర్ అయితే పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో అది కూడా వైరల్ అవుతుంది రిజైన్ జగన్ పోయినసారి బాబాయ్ ఈసారి మా మీద పడ్డాయి దిగిపో నాయన అంటే లాస్ట్ టైం ఏంటంటే బాబాయ్ మీద పడ్డాయి ఈసారి మా మీద పడ్డాయి అని చెప్పేసి వృద్ధులు అంటున్నట్టు పోయినసారి బాబాయ్ ఈసారి మా మీద పడ్డాయి నీ కళ్ళు దిగిపో నాయన అని చెప్పేసి రిజైన్ జగన్ అని చెప్పేసి ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వృద్ధులు అంటున్నట్టు అయితే ఇక్కడ చూపెడుతున్నారు ఇక్కడ మనం చూడొచ్చు నాలుగు గంటల్లో పెన్షన్ ఇచ్చే వీలున్న వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు జగన్ నీకు ఇంత పైశాచిక ఆనందం ఇక్కడ కూడా చూస్తే మనం రిజైన్ జగన్ ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెన్షన్స్ గురించి వాళ్ళు పెట్టిన పోస్ట్ అనమాట ఇది మీరు ఎట్టి పరిస్థితులలో ధైర్యం చేయొద్దు మనం ఎన్నికలు అయినాక ఓ పదివేల మంది రైతులను మేడిగడ్డ పోదాం అక్కడ నుండి నీళ్లు మన పంటల పొలాలకు ఎట్లా రావో చూద్దాం మీ పోరా మీరు మాత్రం పోరాటానికి సిద్ధంగా ఉండండి కేసీఆర్ కేసీఆర్ నిన్న రైతులను కలిసారు కదా సో అక్కడ చెప్తున్న పిక్ అనమాట అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు రైతులకి సో ఆ పిక్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో రైట్ సో ఇవ్వండి మన సోషల్ మీడియాలో ఈ రోజు ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ మళ్ళీ మళ్ళీ ఇంకొక కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సరీ ప్రతి రోజులాగే రోజు కూడా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండ్ అవుతున్నాయో మీ ముందు తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో చూసేద్దాం సో ఫస్ట్ అయితే సింగిల్ గా కాదు శవాలతో వస్తాడు సో రెండు వేల పద్నాలుగులో తండ్రి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగులో పెన్షనర్లు సో ఈ మీమ్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ నెక్స్ట్ అండ్ ఒక్కో ఇంటికి ఇరవై లక్షలు ఆస్తి ఇచ్చా అప్పై ఉంటుందిలే అండ్ నెక్స్ట్ సాక్షి పేపర్లో వివేక సినిమా యాడ్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నావా వేయించింది సజ్జలగాడేరా వాడే మెయిన్ విలన్ సజ్జల సో ఇలా సోషల్ మీడియాలో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుందనమాట నీ కల్తీ మద్యంతో ఆడబిడ్డల పసుపు కుంకుమాలు చెరిపేసింది కాక మీకు అంత మంచి చేస్తానని చెప్పి ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద పెడతా అండ్ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ మీద పెడతా అభివృద్ధి చేస్తా అనేవాడు ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తా అనేవాడు ఇంకో వైపు ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని ఈ మేము కూడా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ మేము చూడండి అరే మళ్ళీ దించేశారు ఐదు రూపాయల ఆర్టిస్టులని సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఎల్ఐసికి బుట్టమ్మ బురడి మూడు వందల అరవై కోట్ల రుణం ఎగ్గొట్టేసిన రేణుక దంపతులు అండ్ ఇక్కడ చూస్తే ఇదొక పేపర్ కట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ లో ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నావు కదన్న జగన్ అంత ఇంత షాక్ షాకింగ్ ఇస్తున్నాడు అనమాట సో ఇది కూడా వైరల్ అవుతుంది ఇక్కడ చూస్తున్న పెన్షన్ అంటే నా పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఏంటో వైచిపి ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో ఏంటో పెన్షన్ వల్లే పోయాడని ప్రచారం చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తుంటే ఏ వన్ ఏ టూ ఇక్కడ భలే ఉన్నారురా ఇద్దరు కే టూ డూప్లికే టూ లెక్క సో ఇది కూడా వైరల్ అవుతుంది అనమాట సంవత్సరం క్రితం ఫోటో తెచ్చి ఇప్పుడు ఫోటో అని తిప్పుతున్నారు ఏమంటాం ఈ వైసీపీ పేటిఎం ఇల్లిటెడ్ బ్యాచ్ని